పెద్దపల్లి మండలం రంగాపూర్లో శనివారం 1000 క్వింటాల చౌకాధరల బియ్యం పట్టుకున్నారు. రంగాపూర్ పద్మావతి రైస్ మిల్లులో 4 లారీలు ఉన్నట్టు సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు దాడి చేసి బిల్లులు లేకుండా ఉన్న పీడిఎస్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. సంపన్నులు అక్రమంగా కార్డులు పొంది పీడిఎస్ బియ్యంను కార్డులపై తెచ్చుకోవడం, తిరిగి అదే బియ్యం మార్కెట్లో 8 రూపాయలకు విక్రయిస్తున్నారు. 1 రూపాయి బియ్యం 8 రూపాయలకు అమ్మకాలు సాగడం, అవే తెల్ల రేషన్ కార్డు ఇలా రైస్ మిల్లులకు తిరిగి వెళ్తున్నాయి. ఇలా తిరిగి వస్తున్న బియ్యంను అప్పుడప్పుడు అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ బియ్యం ఎక్కడివో అధికారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి. సన్న బియ్యం తినేవారికి దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేసుకుంటారు? మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ మాత్రం జ్ఞానం లేదని అనుకుంటున్నారా? ప్రభుత్వం ఎవరికి పడితే వాడికి తెల్ల రేషన్ కార్డు ఇస్తే పాపం అలాంటి సంపన్నులు, వారి భార్య పిల్లలు సాంబా మైసూర్ హెచ్ఎండి లాంటి సన్నరకం తింటూ ఇల్లు తిరిగే వారికి కిలోకు 8 రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నారు. 1 రూపాయికి తెచ్చుకున్న తెల్ల రేషన్ కార్డు బియ్యం 7 రూపాయల లాభంతో అమ్ముకోవడం వల్లనే ఇలా లారీల కొద్దిగా పీడిఎస్ రైస్ అధికారుల దాడులు అప్పుడప్పుడు దొరుకుతున్నాయి. మొన్న 4 రోజుల క్రితం 400 క్వింటాళ్ళు, నిన్న రాత్రి 1000 క్వింటాళ్ళు పీడిఎస్ రైస్ అధికారుల దాడుల్లో దొరికాయి. ఎవరో గిట్టని వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు అధికారులు పట్టుకుంటారు. ఇది ప్రతినిత్యం ఆటోల్లో, లారీల్లో, సింగరేణి, ప్యాసింజర్ రైళ్లలో 100 క్వింటాళ్ళు తరలిపోతున్నాయి. తాజాగా రాత్రి 1000 క్వింటాళ్ళు పట్టుకున్న అధికారులు అవి తెచ్చిన లారీలను సీజ్ చేసి తరలించిన వారిపై కేసులు నమోదు చేయడం, పోలీసులకు అప్పగించడం చేస్తున్న అధికారులకు సంబంధిత దొడ్డు బియ్యం అమ్ముకుంటున్న బడాబాబుల కుటుంబాల తెల్ల రేషన్ కార్డు రద్దు చేస్తే సరిపోతుంది కదా? ధనవంతులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం, అవి చాటుకు అమ్ముకోమని బడాబాబుల భార్యలకు పని చెప్పడమే అవుతోంది. ఇలాంటి నిర్ణయాల వల్ల తెల్ల రేషన్ కార్డు బియ్యం చైన్ సిస్టమ్గా మిల్లు నుండి రేషన్ షాప్కు, తిరిగి ఇంటి నుండి మిల్లుకు వస్తుంటాయి. ఇక నిన్న దొరికిన 1000 క్వింటాళ్ల బియ్యం గురించి అధికారులు ఏమంటారో వినండి. ఉదయం తెల్లవారుజాములో 4 లారీలు అక్రమంగా పీడిఎస్ బియ్యం తరలిస్తున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మా సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ షాప్ సంయుక్తంగా దాడి చేసి పట్టుకుంటే ఆ లారీలో ఎటువంటి పత్రాలు లేవు. అవి చూస్తే మన బ్యాగ్ చూస్తే మన స్టెన్సిల్ లేవు, ఏం లేవు. ఇవి పీడిఎస్ రైస్ అని నేను నిర్ధారించుకొని 4 లారీలు సీజ్ చేసి ప్రభుత్వ స్వాధీనం తీసుకొని వాళ్ళ లారీ డ్రైవర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దీంట్లో ఈ పట్టుబడిన 4 లారీలు కూడా పీడిఎస్ నిస్సహాయంగా మీ జిల్లాలోని వేరువేరు ప్రాంతాల నుంచి బియ్యాన్ని సేకరించి ఒక దగ్గర నుంచి దీంట్లో పంపించి పీడిఎస్ రైస్గా ఒక రైస్ మిల్ పేరుతోటి ఇక్కడికి తీసుకురావడం, గోదాములో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని సస్పెక్ట్ రైస్ కింద ఆపినప్పుడు చూస్తే పక్కా సమాచారం ఈ 4 లారీలు 4 డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చినాయి. అదే విషయం బిఎస్ఓ గారు చెప్పడం జరిగింది. దాని మీద చట్టబద్ధమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది.